నరేంద్ర మోదీ ఇక ఏపీకి ఏమైనా మేలు చేస్తారేమోనన్న ఆస్థ తనకు లేదంటున్నారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. మోదీ నిరంకుశంగా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఏపీలో 25 లోక్సభ స్థానాలు టీడీపీకే వస్తాయంటున్న జేసీ దివాకర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర రాజకీయాలలో సీనియర్ నాయకుడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ అయినటువంటి జేసీ దివాకర్ రెడ్డి తమ నాయకత్వాన్ని ఏ రకంగా దీనికి సంబంధించి ఎలా ప్రేరణ చేయగలుగుతున్నారో అడిగి తెలుసుకుందాం. సార్, దివాకర్ రెడ్డి గారు, మీరు గత ఈ జరిగిన అన్నాళ్ళు కూడా మీరంతా ఆందోళన నిరసనలకే పరిమితమయ్యారు, ఏంటి ఏమన్నా ఎలాంటి ఫలితం లేదు కదా, ఏంటి మీ స్పందన? ఇప్పుడు ఫలితం వస్తుంది అనేటువంటి ప్రసక్తే లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఈ ప్రభుత్వం పైన దున్నపోతు పైన వర్షం పడినట్టే తప్ప స్పందించదు అనేటువంటి మాట చెప్తున్నాను. ఒక ఎంపీగా మీరు నిర్వర్తించాల్సిన బాధ్యత పట్ల మీకు ఏమైనా సంతృప్తి ఉందా? నా సంతృప్తి అనేది ఎలాంటి సంతృప్తి లేదు. ప్రజా విషయాల్ని ఏమీ సభ ముందుకు తీసుకురాలేకపోతున్నాం. ఈ నిరసన తెలియజెప్పడమే మాకు సరిపోయింది. మేమే కాదు, ఏదో ఒకవైపు నుంచి ప్రతిరోజు నిరసనే ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఎట్లా ఉంటుంది. కాబట్టి ఈ నరేంద్ర మోడీ గారు నిరంకుశుడు, మూర్ఖత్వం కూడా ఉంది ఆయనలో. ఏదో చెప్తే అర్థం చేసుకునేటువంటి వ్యక్తి కాదు. అంటే మోడీ పైనే మాట్లాడుతున్నారా, మిగిలిన మంత్రుల పట్ల కూడా వ్యవసాయాలు కూడా అంతే ఉంది? మిగతా మంత్రుడు యథా రాజా తదా ప్రజా అన్నట్టుగా అట్లాగే ఉంది. ఆయన రైల్వే మంత్రి ప్లస్ ఈజ్ ది ఫైనాన్స్ మినిస్టర్, ఆయన మరింత నిరంకుశుడుగా ఉంది. ఇది మా ఉద్దేశం కూడా, ప్రజలు తెలుసుకోవాలా ఈ బీజేపీ ప్రభుత్వం ఈ నాయకత్వం ఏ రకంగా ఉందో దేశ ప్రజలకందరికీ తెలపాలనేటువంటి ఉద్దేశంతో మేము చేస్తున్నాం. మాకైతే ఏమాత్రం కూడా నమ్మకం లేదు, ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వం కింద మా రాష్ట్రం ఏదో సాధిస్తుంది అనేటువంటి తప్పలేదు. ఓకే, అంటే మరి రానున్న ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది మీ అంచనా? కాంగ్రెస్ నేతృత్వంలో ఏమన్నా యూపీఏ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందా, మీరు మద్దతు ఇస్తారా? నాకైతే నమ్మకం లేదు. ఇవాళ రాజకీయాల పరిస్థితి చూసినప్పుడు కాంగ్రెస్ కూడా అంత ఊపు లేదు. కొన్ని సీట్లు పెరుగుతాయి, బీజేపీ కూడా బాగా సీట్లు తగ్గి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వస్తుందేమో నేను అనుకుంటున్నా, నా సొంత అభిప్రాయం. ఆ పరిస్థితుల్లో కూడా మేము నెక్స్ట్ ఇయర్ మాకేం అభ్యంతరం లేదు, మాకు 25 సీట్లు వస్తాయి, మేము గెలుస్తాము వస్తాము. డెఫినెట్గా వీళ్ళు అపోజ్, ఎస్పెషలీ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని. ఒకవేళ ఇంకొకరు వస్తే ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. ఆద్వానినా లేకపోతే రాజ్నాథ్ సింగా లేకపోతే ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గడ్కరీ గారా లేకపోతే ఎవరైనా వస్తే ఎట్లా ఉంటుందో తెలియదు. ఐఎమ్ ష్యూర్ 100% మేము నరేంద్ర మోడీని అపోజ్ చేస్తాం. మరి నెక్స్ట్ కార్యాచరణ ప్రణాళిక ఏంటి? పార్లమెంట్ సమావేశంలో ఆందోళన చేశారు, నిరసనలు తెలియజేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మరి నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేమందరం కూడా ఇంక్లూడింగ్ మై చీఫ్ మినిస్టర్ విజ్ఞప్తి చేసి ఓటేయమంటే కూడా బీజేపీకి ఓటేసేటువంటి వాళ్ళు లేరు. మొత్తానికి మరి మీరు రాజీనామా చేస్తానన్నారు, ప్రభుత్వం స్పందించట్లేదు కాబట్టి రాజీనామా చేయడానికి సిద్ధం ఉన్నామని చెప్పి అన్నారు, ఈ పార్లమెంట్ సమావేశాల తర్వాత చేస్తానన్నారు, ఏంటి మీ నిర్ణయం? నేను రాజీనామా ఇవ్వటానికి చిత్తశుద్ధితో ఉన్నా, కానీ ఎంతైనా లీడర్ మాట కూడా వినాలి కదా, అందువల్ల లీడర్ మాట కాదని లేక కొనసాగుతాను. ఇప్పటికైతే విరమించుకున్నారు? అంతే కదా ఇప్పటికైతే విరమించుకున్నాను. ఓకే, మొత్తానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉండదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మోడీని ఎట్టి పరిస్థితులు కూడా వ్యతిరేకించి తీరుతామని, ఇతరత్రా ఎవరైనా వస్తే మాత్రం సమర్థించే అంశాన్ని పరిశీలిస్తామని మాత్రం జేసీ దివాకర్ చెప్తున్నారు. ఇది జేసీ దివాకర్ అంతరంగం. ప్రస్తుతం